చైనాపై దూకుడు పెంచుతోంది ఇండియా గత కొన్ని రోజులుగా ఆ దేశం ఆడుతున్న నాటకాలను చూస్తున్న భారత్ ఇక స్పీడ్ పెంచాలని నిర్ణయించింది చైనాని ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు ముంచడం ఖాయమని ఇకపై దాన్ని అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకుంది డ్రాగన్ని నియంత్రించాలంటే సాధారణ యుద్ధంతో పాటు కొన్ని అసాధారణ పద్ధతులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది ఇండియా ఈ వ్యూహంలో భాగంగా తాజాగా స్పెషల్ ఆర్మీని రంగంలోకి దింపిందట ఇండియా స్పెషల్ పాంట్రియర్ పేరుతో బోర్డర్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న టిబెట్ సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోందట ఇటీవల ఇండో చైనా బోర్డర్లో భారత్ వరుసగా విజయాలు సాధిస్తోంది చైనా ఆర్మీ నుండి పలు కీలక భూభాగాలను సొంతం చేసుకుంది ఇండియా ఈ విజయాల వెనుక సక్సెస్ సీక్రెట్ టిబెటన్లతో కూడిన స్పెషల్ ప్రాంట్రియర్ ఫోర్స్ అందుకే ఇకపై వారిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది స్పెషల్ ప్రాంట్రియర్ ఫోర్స్ ఇండియా కీలకంగా మారింది హిమాలయ మంచు పర్వతాల ప్రాంతాలపై వీరికి మంచి పట్టు ఉంది భౌగోళికంగా అక్కడ మంచు పర్వత ప్రాంతాలతో అనుబంధం కూడా ఉంది అక్కడి వాతావరణంతో వారు మమేకమయ్యారు వారి జీవన విధానంలో భాగంగా మారాయి అక్కడ శీతోష్ణస్థితి పరిస్థితులు అక్కడి మైనస్ డిగ్రీల చలిని సైతం తట్టుకుని జీవించడం వారికి అలవాటుగా మారింది ఇదే చైనా ఆర్మీని భారత భూభాగం నుండి తరిమి తరిమి కొట్టేలా చేసింది ఇటీవల భారత్ నమోదు చేసిన కీలక విజయాలన్నీ వీరి అనుబంధంతో కూడిన ఆర్మీ జవాన్ల పని గాల్వాన్ లోయ మినహా లద్దాఖ్ రేజాన్ రేజంగ్లా పాన్గోంగ్ సరస్సు స్పగూర్ సరస్సు మగ్పూరి ఇలా అనేక కీలక ప్రాంతాలను కైవసం చేసుకుంది భారత ఆర్మీ అందుకే వీరిని ఇకపై సీక్రెట్ సర్వీసెస్ కోసం వాడుకోవాలని నిర్ణయించుకుంది రాబోయేది చలికాలం హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చైనా ఆర్మీ ఆస్పత్రుల పాలవుతోంది అదే ఇండియన్ మిలటరీలో ఆ పరిస్థితులకు చేరుకోలేదు భారత సైన్యంలో స్పెషల్ ప్రాంటీయర్ ఫోర్స్ ప్రత్యేకత అదే అని చెబుతారు విశ్లేషకులు రాబోయే వింటర్ సీజన్లో చలి మరింత పెరగనుంది దీంతో చైనా మరిన్ని చొరబాట్లకు పాల్పడే ఛాన్స్ ఉంది చైనాకి చెక్ పెట్టాలంటే సీక్రెట్ ఆర్మీని బరిలోకి దింపాలని అందుకే రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రహస్య ఆర్మీని రంగలోకి దింపుతుందట ఇండియన్ మిలటరీ గతంలో పాకిస్తాన్ సైతం కార్గిల్ లో చొరబడింది భారత నిఘా వ్యవస్థలను ఇది ప్రశ్నార్థకం చేసింది మరోవైపు చైనా సైతం భారత్ బోర్డర్ నుండి వ్యూహాత్మకంగా కొన్ని భూభాగాల్లో వెనక్కి తగ్గుతోంది ఇంత సడన్ గా ఎందుకు లద్దాఖ్ బోర్డర్ నుండి వెనకడుగు వేస్తోంది అనేది పజిల్ గా మారింది ఇటు లద్దాఖ్ లోయలో వెనక్కి తగ్గుతున్న డ్రాగన్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో దూకుడు పెంచుతోంది కేవలం చలిని తట్టుకోలేక చైనా సైన్యం ఇలా వ్యవహరిస్తుందా లేక దీని వెనుక పక్కా స్ట్రాటజీ ఉందా అనేది అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో పక్కాగా ఓ సీక్రెట్ ఆర్మీని నియమించిందట ఇండియా బోర్డర్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించడం వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంపైనే దీని ఫోకస్ మరి ఈ రహస్య సైన్యం ఏం చేస్తుందో చూడాలి అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి